ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన మరియు ప్రజాదరణ పొందిన క్రీడలు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఫుట్బాల్, రెండు క్రికెట్. అయితే ఈ రెండు ఆటల్లో ఫేమస్ అయిన కొంతమంది ప్లేయర్స్ అంటే క్రికెటర్స్ మరియు ఫుట్బాలర్స్ మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ వన్, సచిన్ టెండూల్కర్ అండ్ లియోనిల్ మెస్సీ. సచిన్ టెండూల్కర్ లాస్ట్ వరల్డ్ కప్ 2011లో ఆడక ముందు ఇండియా 80s లో వరల్డ్ కప్ ను గెలుచుకుంది. సేమ్ అదే విధంగా అర్జెంటీనా కూడా మెస్సీ లాస్ట్ వరల్డ్ కప్ 2022లో ఆడక ముందు అర్జెంటీనా కూడా 80s లో వరల్డ్ కప్ ను గెలుచుకుంది. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ గెలిచిన సెమీఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. సేమ్ అలానే మెస్సీ కూడా వరల్డ్ కప్ గెలిచిన సెమీఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఇండియా తరఫున జెర్సీ నెంబర్ 10 మరియు హైయెస్ట్ రన్ స్కోరర్ సచినే. అలాగే అర్జెంటీనా తరఫున జెర్సీ నెంబర్ 10 మరియు హైయెస్ట్ గోల్ స్కోరర్ కూడా మెస్సీనే. సచిన్ వరల్డ్ కప్ గెలవక ముందు సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయాడు. ఎగ్జాక్ట్ గా మెస్సీ కూడా వరల్డ్ కప్ గెలవక ముందు సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. సచిన్ టెండూల్కర్ తన ఆడిన చివరి వరల్డ్ కప్ లో విజేతగా నిలిచాడు. అలాగే మెస్సీ కూడా తన ఆడిన చివరి వరల్డ్ కప్ లోనే విన్నర్ గా నిలిచాడు. నెంబర్ 2, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో. ఈ ఇద్దరు కూడా కష్టాన్ని నమ్ముకుని ఎన్నో విమర్శలు ఎదుర్కొని నిలబడిన గ్రేట్ ప్లేయర్స్. ఒకరు గొప్ప క్రికెటర్ గా, ఇంకొకరు గొప్ప ఫుట్బాలర్ గా ఎదిగారు. క్రికెట్ చూసే వాళ్లలో కోహ్లీ పేరు తెలియని వారు ఉండరు, అలాగే ఫుట్బాల్ చూసే వాళ్లలో రొనాల్డో పేరు తెలియని వారు ఉండరు. నెంబర్ 3, ఏబీ డివిలియర్స్ అండ్ నెయ్మర్ జూనియర్. ఈ ఇద్దరు కూడా అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్స్. వీళ్ళిద్దరికి అద్భుతమైన టాలెంట్ ని దేవుడు వరంగా ఇచ్చాడు. కానీ అత్యంత దురదృష్టవంతులు కూడా వీళ్లే. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వీళ్ళ కెరియర్ లో ఒక్క వరల్డ్ ఈవెంట్ లో కూడా విన్నర్ గా నిలవలేకపోయారు. కానీ వీళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు కొన్నార్పకుండా చూస్తూ వీళ్ళ ఆటను ఎంజాయ్ చేయవచ్చు. నెంబర్ 4, ఆడమ్ గిల్క్రిస్ట్ అండ్ మాన్యువల్ నోయర్. ఇద్దరూ కూడా పెద్ద స్టేజుల్లో పెర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్. అంటే ఫైనల్స్, సెమీఫైనల్స్ లాంటి స్టేజుల్లో బాగా రాణించే ప్లేయర్స్. టీమ్ వాళ్లపై ఆధారపడి నమ్మకం పెట్టుకుంటే నమ్మకాన్ని ఒమ్ము చేయని ప్లేయర్స్. నెంబర్ 5, ఎంఎస్ ధోని అండ్ సెర్జియో రేమోస్. ఇద్దరూ కూడా గొప్ప లీడర్స్. అలాగే కీలకమైన సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎన్నో అద్భుతాలు సృష్టించిన గొప్ప ఆటగాళ్లు. నెంబర్ 6, కేన్ విలియమ్సన్ అండ్ లూకో మెడ్రిచ్. ఇద్దరూ కూడా ఎవర్ స్పోర్ట్స్ లో వాళ్ళు అందరి చేత ప్రేమించబడే ప్లేయర్స్, అందరి అభిమానం పొందిన ప్లేయర్స్. సింపుల్ గా చెప్పాలంటే జీరో హేటర్స్ ఉన్న ప్లేయర్స్. అలాగే పెద్ద పెద్ద టోర్నమెంట్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్. నెంబర్ 7, కేఎల్ రాహుల్ అండ్ కెవిన్ దిబ్రైన్. ఇద్దరూ కూడా చిన్న చిన్న మ్యాచ్ల్లో గొప్పగా రాణించి మెగా టోర్నమెంట్ లో ఫ్లాప్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చి విమర్శలు ఎదుర్కొనే ప్లేయర్స్. నెంబర్ 8, సహీన్ అఫ్రిది అండ్ కెలియన్ ఎంబాపే. ఇద్దరూ కూడా అద్భుతమైన టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్స్. అలాగే వాళ్లకున్న టాలెంట్ తో విజయం కావాలంటే దేశం మొత్తం ఆశగా వాళ్ల వైపు చూసేలా చేసుకున్న యంగ్ స్టార్స్. నెంబర్ 9, రిషబ్ పంత్ అండ్ ఫిల్ ఫోడెన్. ఈ ఇద్దరు కూడా వాళ్లదైన రోజున ప్రత్యర్థులపై విరుచుకుపడే ప్లేయర్స్. ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. వాళ్లదైన రోజున వాళ్ళని ఆపడం ఎవరితరం కాదు. నెంబర్ 10, శామ్ కరన్ అండ్ పెద్రి. ఇద్దరు కూడా గోల్డెన్ బాయ్స్ ఫర్ దేర్ కంట్రీస్. వాళ్లకున్న టాలెంట్ తో ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. రాబోయే కాలంలో కాబోయే గొప్ప ప్లేయర్స్. చూశారుగా టాప్ 10 సిమిలారిటీస్ బిట్వీన్ క్రికెటర్స్ అండ్ ఫుట్బాలర్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.